హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఏంటంటే, ఇక మీరు క్లియర్గా చూడొచ్చు మన దగ్గర వన్ ప్లస్ ఫిట్నెస్ బ్యాండ్ అయితే మన దగ్గర ఉందన్నమాట. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క డీటెయిల్డ్ రివ్యూని అయితే మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో మనకి దీన్ని ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో మనం యాప్ ద్వారా ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఎన్ని కంట్రోల్స్ ఉన్నాయి, నెక్స్ట్ మనకి SPO2 ఎలా పనిచేస్తుంది, నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సార్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్డ్ రివ్యూని నేను మీకు ఈ వీడియో అయితే చెప్తాను. సో వీడియో స్కిప్ చేయండి, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి గాస్. అండ్ దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. సో మనకి దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఇది 2499 రూపాయలు అయితే మనకి అమెజాన్లో అయితే లభిస్తుంది. మన వన్ ప్లస్ వెబ్సైట్లో కూడా మీరు ఆ ప్రైస్కి అయితే దీని అయితే పర్చేస్ చేయొచ్చనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి, ఒకవేళ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. సో మనం ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం ఏదైతే చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంది, ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి షేర్ చేసేదానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఈ ఛానల్ ఇంకా ముందు ముందుకి గ్రోత్ అయితే బాగుంటుంది. సో మీ సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ ఇంకా ముందుకైతే వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూసిన ఏ వీడియోస్ అయినా సరే మనకి రివ్యూస్ వచ్చేవైతే కాదు, మనం కొని నేను మీకోసం అన్బాక్సింగ్స్కి అయితే తీసుకొస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ సపోర్ట్ చేస్తాను కోరుకుంటూ, మనం ఇంకా వితౌట్ అన్ని డిలే మనం దీని ఒక అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్బాక్స్ అయ్యే వన్ ప్లస్ బ్యాండ్ బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు మన పైన వన్ ప్లస్ లోగో ఇచ్చారు, సైడ్ మనకి ఏంటంటే వన్ ప్లస్ బ్యాండ్ బ్లాక్ అని చెప్పేసి రాశారు. ఇది మనకి బ్లాక్ కలర్ స్ట్రాప్తో అయితే వస్తుందన్నమాట. మనకి వాచ్ ఫేస్ బొమ్మ అయితే కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ అట్సైడ్ మనకి ఎటువంటి డీటెయిల్స్ ఏవైతే మెన్షన్ చేయలేదు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. అవే ఏంటంటే మనకి ఇది SPO2తో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి 24/7 హార్ట్ రేట్ ట్రాకింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి దాంతోపాటుగానే స్లీప్ ట్రాకింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు మనకి IP68 వాటర్ రెసిస్టెంట్, 13x మోడ్స్. నెక్స్ట్ మనకి 1.1 inches డిస్ప్లే అయితే వస్తుంది. కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, లైక్ నెట్ క్వాలిటీ, మ్యానుఫ్యాక్చర్ బ్యాప్ అన్ని మీరు చూడొచ్చు అనమాట క్లియర్గా అయితే. నెక్స్ట్ మనకి ఇక్కడ వెయిట్ అవన్నీ ఇచ్చారు. మాక్సిమం రిటైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 2799 అని చెప్పేసింది, బట్ మనకి ఇది 2499 రూపాయలకి దొరికిందనమాట. ఇది చైనాలో మేడ్ అయింది. జాన్ 2021 మనకి ఇది మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ అయితే ఉందన్నమాట. ఇవి ఓవరాల్ డీటెయిల్స్ ఇక మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి మ్యానుఫ్యాక్చర్ బై అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే రాశారు, మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. నెక్స్ట్ కింద కొన్ని డీటెయిల్స్, ఆ యొక్క వాల్యూలు, క్యూఆర్ కోడ్లు అవన్నీ ఇచ్చారనమాట. సో మొత్తంగా మనకి ఏంటంటే ఒక మొత్తం ప్యాకింగ్ వ్రాపర్తో ఉంది. సో మనం ఒకసారి వ్రాపర్ని సీల్ తీసేసి బాక్స్ లోపల ఆ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి నీట్గా తెచ్చి చూద్దాం. సో ఒకసారి నేను బాక్స్ మొత్తం ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఒక స్మార్ట్ ఎవ్రీవేర్ అని చెప్పేసి రాస్తున్నారు. సో అది పక్కన పెట్టేసి నెక్స్ట్ మనకి బ్యాండ్ ఉంది, బ్యాండ్ పక్కన పెట్టేస్తే మనకి ఛార్జర్, ఛార్జర్ బ్యాక్ సైడ్ మనకి ఏమైతే లేవన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే లెట్స్ గెట్ స్టార్ట్ అని చెప్పేసి మనకి ఒక క్విక్ స్టార్టింగ్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఏంటంటే ఒక వారంటీ కార్డ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే ఈ రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు మనకి ఎవ్రీథింగ్ మన వన్ ప్లస్ డివైస్ అన్నిట్లో కూడా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి చూసుకుంటే మనకి ఛార్జర్ అయితే ఇచ్చారనమాట. లైక్ మనకి ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ పోర్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఛార్జింగ్ డాక్ మీరు చూడొచ్చు. దీనిలో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం వన్ ప్లస్ స్టాప్లో నుంచి మనం ఆ బ్యాండ్ని తీసిన తర్వాత మనం దీంట్లో పెట్టి మనం దాని అయితే ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. సో ప్రతిసారి అలా పెట్టడం వల్ల కొంచెం డిసడ్వాంటేజ్, కొంచెం ఇరిటేషన్ అయితే వస్తుందన్నమాట. డైరెక్ట్గా ఛార్జింగ్ అయితే లేదు దీనికి. సో ప్రతిసారి స్టాప్ నుంచి తీయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి ఏంటంటే ఇక్కడ టైప్ ఏ పోర్ట్ అయితే ఒక ప్రొవైడ్ చేశారు, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట మీరు ఇది ఓవరాల్గా. నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు చూస్తే వన్ ప్లస్ బ్రాండ్లో మీరు చూసుకుంటే మనకి పైన ఒక వ్రాపర్ ఉంది. సో నా వ్రాపర్ కూడా తీసేసి చూసుకుంటే మనకి ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఇంప్రెషన్ మనకి ఈ వన్ ప్లస్ బ్యాండ్ అనేది. బ్యాక్ సైడ్ మనకు డిఫరెంట్ కలర్లో ఉంది, మనకి సిల్వర్ కలర్లో. ఫ్రంట్ అంతా మనం బ్లాక్ కలర్లో ఉంది. దీన్ని మనం ఏంటంటే అనుకుంటే ఈజీగా దీనిలోంచి తీసేయచ్చు అనమాట. జస్ట్ మీరు బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తే మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ మీరు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు అనమాట. లేదనుకుంటే మనకి వన్ ప్లస్ వెబ్సైట్ మనకి చాలా దొరుకుతాయి. సో మీరు కావాలంటే అక్కడ ట్రై చేయండి, లేదంటే అమెజాన్ వెబ్సైట్లో కూడా ఉంటాయి. సో అక్కడ కావాలనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి వీటి గురించి. ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క ఫస్ట్ ఇంప్రెషన్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి మీరు క్లియర్గా అయితే చూడొచ్చు మన ఫస్ట్ దానిలో ఛార్జింగ్ అయితే లేదనమాట. నేను ఆన్ చేయడానికి ట్రై చేస్తే ఛార్జింగ్ అయితే లేదు. దీనిలో ఎటువంటి బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో మనం ఫస్ట్ ఛార్జింగ్ పెడదాం. సో నేను దానిలోకి అయితే స్టిచ్ చేసేసాను అనమాట మ్యాగ్నెటిక్ పాయింట్స్ ద్వారా. ఇప్పుడు నేను పవర్ బ్యాంక్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూడితే మనకి 0% అని చెప్పేసి చూపిస్తుంది. కొద్దిసేపు వెయిట్ చేయండి, మీకు మొత్తం ఛార్జింగ్ కొంచెం అన్న ఎక్కిన తర్వాత మీకు క్లియర్గా నేను ఆప్షన్స్ అనేవన్నీ కూడా చూపిస్తాను. సో ఛార్జింగ్ కొంచెం ఎక్కిన తర్వాత నేను ఇక్కడ వన్ ప్లస్ హెల్త్ యాప్ ఓపెన్ చేస్తాను. వంత అక్కడ మనకి అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ అకౌంట్ లేకపోతే ఖచ్చితంగా మీరు మొబైల్ నెంబరు, మీ మెయిల్ వచ్చేసి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే ఇది ఓపెన్ అయిన తర్వాత ఇలా మీకు ఒకసేపు అప్డేట్ అవుతుందన్నమాట. మొత్తం ఎవ్రీథింగ్ మీకు అప్డేట్ అయ్యి మీకు క్లియర్గా ఇలా అయితే చూపిస్తుంది. అప్పుడు మీకు ఈ బ్యాండ్ అయితే కనెక్ట్ అయిపోతుంది అన్నమాట బ్లూటూత్
ద్వారా. సో మీరు ఆ ఓపెన్ అయిపోయి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది వాచ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో ఉండే ఆప్షన్స్ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక మనకి హెల్త్ అని చెప్పేసి ఉంది, కింద మనకి స్టెప్స్, వర్కౌట్, నెక్స్ట్ మనకి యాక్టివిటీ, క్యాలరీస్ అయితే ఎన్ని బర్న్ చేసాం అవన్నీ కూడా డీటెయిల్ చూపిస్తుంది. హార్ట్ రేట్ సెన్సార్ సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉంది. నెక్స్ట్ మనం ఎవరైనా రన్ చేయాలనుకుంటే ఎంతసేపు రన్ చేసాము, ఎంత ఎక్కడ వరకు రన్ చేసామని చెప్పేసి చూపిస్తుంది. వాక్ కూడా మనం ఎంత డిస్టెన్స్ రన్ చేసాం అవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి వాచ్ ఫేసెస్ చూసుకుంటే మీరు క్లియర్గా చూడొచ్చు. మనకి డివైస్ సెట్టింగ్స్, యాప్ ప్రొటెక్షన్ అవన్నీ కూడా ఇచ్చారు. డివైస్ సెట్టింగ్స్లో మీకు ఏంటంటే రైస్ టు వీక్ ఇవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ అన్ని డిజేబుల్లో ఉంటాయి, అవన్నీ మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు ఏంటంటే పర్ఫెక్ట్గా మీకు ఆ బ్యాండ్ అనేది పనిచేస్తుంది. లైక్ నోటిఫికేషన్స్ కానీ కాల్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి డివైస్ అప్డేట్ ఉంటే మీకు కింద డివైస్ అప్డేట్ అయితే మీకు చేసుకోవచ్చు, ఫిమ్వేర్ అప్డేట్ అనేది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే 24% ఛార్జ్ ఉంది. నెక్స్ట్ మనకి క్లాక్ ఫేసెస్ చూసుకుంటే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాక్ ఫేసెస్ ఉన్నాయి. సో మీరు వీటిలో ఏ క్లాక్ ఫేస్ కావాలనుకుంటే మీరు ఆ క్లాక్ ఫేస్ని అయితే పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మీరు పైన ఫొటోస్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆ ఫొటోస్ క్లిక్ చేసిన మీకు ఏంటంటే మీరు మీ యొక్క సెల్ఫీస్ కానీ మీ ఫొటోస్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. పైన మీకు ఫొటోస్ ఉంది కదా, ఫస్ట్ మీరు ఆ ఫొటోస్ని పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒకదాన్ని అయితే మీరు డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ 5 ఉన్నాయి, నేను ఒక డిస్మిస్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ చైన్ ఫోటో క్లిక్ చేశాను కదా, ఇక్కడ మనకి కెమెరాలో వెళ్ళిన తర్వాత మీరు మీ ఫోటోని అయితే ఒకటి సెలెక్ట్ చేసి అయితే మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు నేను కొన్ని నా ఒక ఏదో ఒక సెల్ఫీని పెట్టాను, మన సింకింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మొత్తం ఈ ఫోటో అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మన ఫోటో అయితే దీనిలో యాడ్ అయిపోతుంది అనమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఇలా మనకి ఏ ఫోటో కావాలనుకున్నా సరే మీరు దీంట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ ఓవరాల్గా మనం ఆప్షన్స్ ఏమైనా చూద్దాం. సో పైకి ఇలా స్వైప్ చేస్తే మన డైలీ యాక్టివిటీస్, మనం ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం, ఎంత వర్కౌట్ చేసాం అనేది డీటెయిల్గా అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఇలా స్వైప్ చేస్తే బ్యాక్ అయితే వస్తాం. నెక్స్ట్ మనకి వర్కౌట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 13 వర్కౌట్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి క్లియర్గా అయితే చూడొచ్చు మనకి ఇక్కడ ఏంటంటే సైక్లింగ్ అని, నెక్స్ట్ మనకి ఏ అవుట్డోర్స్లో, నెక్స్ట్ మనకి ఇండోర్స్లో, నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ట్రైన్, ఇలా చాలా వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సార్, ఎస్పీఓటీ, ఇవన్నీ చూపిస్తాను మీకు క్లియర్గా. నెక్స్ట్ మనకి స్లీప్ మోడ్ ఉంది, ఎంతసేపు నిద్రపోతుంది ఏంటంటే. నెక్స్ట్ మనకి బ్రీత్ ఉంది, వెదర్ ఉంది, టూల్స్ ఉన్నాయి. సో వెదర్లో మనకి ఏంటంటే మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీకు వెదర్ రిపోర్ట్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి టూల్స్ ఉన్నాయి. టూల్స్లో మనం మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, స్టాప్ వాచ్ ఉంది, టైమర్ ఉంది, అలారం ఉంది, కెమెరా ఉంది, ఫైండ్ మై ఫోన్ దోసం. మనం ఫైండ్ మై ఫోన్ చెక్ చేద్దాం. సో మనకి ఫైండ్ మై ఫోన్ కూడా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ దాదాపు మనకి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, కెమెరాలో స్నాప్స్ తీయచ్చు. నెక్స్ట్ మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి డిఎన్డి, నెక్స్ట్ మనకి బ్రైట్నెస్ అని చెప్పేసి ఉందా. ఇక్కడ మనకి బ్రైట్నెస్లోకి వెళ్తే మనకి 100% అయితే పెట్టినాను ఇప్పుడు. సో మీకు బయట కండిషన్స్లో మీకు బాగా అయితే పనిచేస్తున్నాం. నెక్స్ట్ మనకి డిస్ప్లే టైం, ఎంతసేపు డిస్ప్లే ఉండాలని చెప్పేసి చూపిస్తాం. వైబ్రేషన్, రీసెట్, నెక్స్ట్ మనకి అబౌట్ బ్యాండ్, ఇలా కొన్ని ఇవైతే సెట్టింగ్స్లో ఉన్నాయి. ఇవన్నీ కామన్గా ప్రతి బ్యాండ్లో ఉండేవే. సో నెక్స్ట్ మనకి ఇలా జస్ట్ మీరు చూడొచ్చు, ఇలా స్వైప్ చేస్తే మనం ట్యాప్ చేసామంటే మనకి ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ అవన్నీ చూపిస్తుంది. స్వైప్ చేస్తే మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ ఫేస్ మనం ఏదైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా మనకి ఎక్కడైతే చూపిస్తుంది. పైనుంచి స్వైప్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చాయంటే మనకి పైన అయితే చూపిస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా. ఇప్పుడు మనం ఒకసారి దీంట్లో SPO2 అండ్ అదేవిధంగా మనకి హార్ట్ రేట్ సెన్సర్స్ ఎంతెంత చూపిస్తుంది అని చెప్పేసి చెక్ చేద్దాం. ఒకసారి హార్ట్ రేట్ ఓపెన్ చేస్తాను, ఇది మనకి మెజర్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి 100 BPM అని చెప్పేసింది. కొంచెం హెవీ ప్రెషర్లో ఉన్నాను అనమాట, సో అందుకే అలా చూపించింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి SPO2 దీన్ని కూడా చెక్ చేద్దాం. దీన్ని చెక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో టైం తీసుకొని మెజర్ చేసిన తర్వాత మనం 99% 100% అయితే చూపిస్తుంది అనమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఈ OnePlus Band యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. మనం ఒకసారి డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు డీటెయిల్గా ఇప్పుడు అన్బాక్సింగ్ చూశారు, దాంతోపాటు మనకి మొబైల్ అప్లికేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, నెక్స్ట్ మనకి SPO2, నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సార్లు ఇవన్నీ ఎలా వర్క్ చేస్తున్నాయి, వర్కౌట్ మోడ్స్ గురించి ప్రతిదీ అయితే మీరు చూశారు కదా. ఇప్పుడు నేను మీకు ఏంటంటే దీని ఒక డీటెయిల్ రివ్యూ నేను మీకు ఇన్ డెప్త్గా అయితే మాట్లాడతాను అనమాట, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బ్యాండ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. జస్ట్ మనకి ఏంటంటే చాలా చిన్న స్క్రీన్తో అయితే వచ్చిందనమాట. మీకు చూడండి, ఇక్కడ పెద్దదిగా ఉన్నా కూడా మనకి లోపల అయితే స్క్రీన్ చాలా చిన్నదైతే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇది ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్ట్రాప్ గురించి మాట్లాడుకుంటే, మనకి TPU స్ట్రాప్స్ అనమాట. సో ఇవి మనకి OnePlus వెబ్సైట్లో డిఫరెంట్ కలర్స్లో మనకు అవైలబిలిటీ ఉంది. మీరు కావాలనుకుంటే డిఫరెంట్ కలర్స్తో తెప్పించుకొని కూడా మీరు దీనైతే యూస్ చేయొచ్చు అనమాట. టాప్లో మీకు ఏంటంటే ఇందాక మీకు చెప్పి చూపించినట్టు మనకి రిస్ట్ బకెల్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ బాగుంది, మనకి ప్రైస్ బడ్జెట్లో మనకి క్వాలిటీ బాగుందనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఏదైతే మనకి లోపల బ్యాక్ సైడ్ అంతా మనకి ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్యాండ్లో మీరు చూసుకుంటే ఫ్రంట్ మనకి అమోలెడ్ స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి దీని యొక్క స్క్రీన్ సైజ్ చూసుకుంటే మనకి 1.1 inch అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి అమోలెడ్ స్క్రీన్. అండ్ అదేవిధంగా మనకి దీని యొక్క స్క్రీన్ రెజల్యూషన్ చూసుకుంటే మనకి 126x994 pixels అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి బ్రైట్నెస్ గురించి చెప్పుకుంటే ఇందాక మీరు చూసారు బ్రైట్నెస్ మనకి ఏంటంటే బయట డే లైట్ కండిషన్స్లో మీరు బయట తీసుకెళ్ళినా కూడా మీరు దీని అయితే కంట్రోల్ చేయొచ్చు, బాగానే కనిపిస్తుంది. మనకి కనిపించక మన లో లైట్లో అయితే ఉండదు అనమాట. సో
పర్లేదు బాగానే కనిపిస్తుంది. సో డిస్ప్లే పరంగా అయితే అదనమాట. నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెన్స్ కొంచెం ఆడుకుంటే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసింది IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే మనకు వస్తుంది అనమాట. సో IP68 అంటే ఇస్ నథింగ్ బట్ మనకి 5 ATM ఈక్వల్ అనమాట. అంటే మనకి 50 meters వరకు మనకు వాటర్లో ఇది ఆ ఫోర్స్ అయితే తట్టుకొని సర్వే అవ్వగలుగుతుంది. సో స్విమ్మింగ్కి అటువంటి వాటికి కూడా మీరు దీని అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మనకి దీని యొక్క స్పోర్ట్ మోడ్స్ కొంచెం ఆడుకుంటే దీనిలో మనకి 13 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏవైతే కావాలో మీరు దాన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు చూపించాను దీనిలో స్పోర్ట్ మోడ్స్ గురించి ఏమేమి మనకి దీనిలో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి బ్లూటూత్ 4.2 కనెక్టివిటీ అయితే వస్తుంది సో వర్షన్తో. నెక్స్ట్ మనకి దీంట్లో SPO2 అయితే మనకి ప్రొవైడ్ చేశారు. 2500 రూపాయల్లో మనకి SPO2 ఇస్తున్నారు. సో అదొక మంచి ఆప్షన్ చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సర్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఒక 2 magnetic points అయితే ఉన్నాయి ఇది మనకి ఛార్జింగ్ పెట్టినదానికి. సో ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఛార్జింగ్ డాక్ లాగా మనకి వీళ్ళు ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా అయితే మన డాక్ అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి మనము ఈ స్ట్రాప్ నుంచి ఈ బ్యాండ్ అయితే మనం తీసి మనం దీనిలో పెట్టి ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు MI Band 5 కానీ Band 6 అలా తీసుకుంటే మీకు ఏంటంటే ప్రొప్రైటరీ ఛార్జెస్ మనకి ఎలా ఉంటుంటే మ్యాగ్నెటిక్ హెడ్స్ వచ్చేసి ఉంటాయి. సో అవి మనం వాచ్ స్ట్రాప్ని తీయాల్సిన అవసరం ఉండదన్నమాట. జస్ట్ మీరు మ్యాగ్నెటిక్ హెడ్స్తో పెట్టేసుకుంటే మీరు ఈజీగా ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. సో మనకి దీంట్లో ఏంటంటే ఇలా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కానీ లేకపోతే మీకు అప్పోలో తీసుకున్నా మీకు ఏంటంటే సేమ్ ఇలాంటి ఛార్జింగ్ డాక్స్ ఉంటాయి. సో దీని ద్వారా మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా మన దీంట్లో 100 mAh పవర్ బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి 14 డేస్ వరకు అయితే మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయని చెప్పేసి చెప్తున్నారు. మనం దీంట్లో ఎటువంటి SPO2 బ్యాటరీస్ మన హార్ట్ రేట్ సెన్సర్ ఎటువంటి యూస్ చేయకపోతే డెఫినెట్లీ వాళ్ళు చెప్పినట్టు మనకి 14 డేస్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అవి యూస్ చేసి హెవీగా మీరు యూస్ చేసి వర్కౌట్ మోడ్స్ డేటా స్టాటిస్టిక్స్ ఇవన్నీ మీరు డైలీ అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఏంటంటే బ్యాటరీ రిడ్యూస్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటంటే ఒక 8 to 9 డేస్ లేకపోతే మ్యాక్సిమం 10 డేస్ వరకు అయితే మీరు దీని యొక్క బ్యాటరీ లైఫ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది కేవలం 14 grams అయితే ఉంటుంది. సో ఇది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే లైక్ మనకు ఓన్లీ ఈ మధ్యలో ఏదైతే ఉందో మనకి బ్యాండ్ వరకు ఇది వరకే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది మనకి 14 grams అయితే ఉంది వితౌట్ క్యాలిక్యులేటింగ్ ది వాచ్ స్ట్రాప్ అనమాట. సో స్ట్రాప్ లేకుండా మనకి 14 grams వెయిట్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి దీని యొక్క కంపాటబిలిటీ చూసుకుంటే మనకి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 6.0 కంటే అబో ఏవైతే ఉంటాయో డివైస్ అన్నీ కూడా మనం దీని ఏదైతే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో బిలో ఉంటే మనం కంట్రోల్ చేయడం. నెక్స్ట్ మనకి దీనికి iOS సపోర్ట్ అయితే లేదనమాట. సో iOS ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు దీని అయితే కంట్రోల్ చేయలేరు, అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మనకి దీని ఏ అప్లికేషన్ దాకా మీరు చూసే ఉంటారు మనకి OnePlus యాప్ హెల్త్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని దీని యొక్క వాచ్ ఫేసెస్ అవన్నీ కూడా మీరు ఇందాక మీరు చూసారా క్లియర్గా అయితే. సో దాని ద్వారా మనం అయితే మార్చుకోవచ్చు, మన ఫేసెస్ పెట్టుకోవచ్చు. ఇవంతా ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. నాకు మేజర్గా ఏంటంటే వీళ్ళ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి అనమాట. సో ఈ ప్రైస్ బడ్జెట్లో మంత్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేశారు. సో ఇది ఓవరాల్గా దీని గురించి అయితే. అండ్ ఓవరాల్గా మనకి దీని యొక్క ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే దీని యొక్క ప్రైస్ బడ్జెట్ చూసుకుంటే మనకి 2499 దొరుకుతుంది. సో మనకి 2500 రూపీస్ ప్రైస్ బడ్జెట్ చూసుకుంటే మనకి ఇది ఒకటి ఉంది. దీనికి కాంపిటీషన్ ఇచ్చేది మనకి MI Band 5 ఉంది. సో దాంట్లో మనకి SPO2 లేదు, దీనిలో మనకి SPO2 ఉంది. సో అది ఒక బెటర్ ఆప్షన్ చెప్పాలి. సో మనకి 2500 రూపీస్లో మనకి SPO2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అదొక మంచి ఆప్షన్. సో మీరు దాంతో పోల్చుకుంటే మీరు ఖచ్చితంగా 2800 రూపాయలు మీ దగ్గర ప్రైస్ బడ్జెట్ ఉంటే డెఫినెట్లీ మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా. దీని యొక్క డిసడ్వాంటేజ్ నేను గమనించింది ఏంటంటే మేజర్గా ఆ ఛార్జింగ్ ప్రతిసారి మనం తీసి పెట్టుకోవాలన్నమాట. సో అదొక్కటే కొంచెం డిసడ్వాంటేజ్గా నేనైతే భావించారు. స్క్రీన్ సైజ్ కొంచెం బెటర్ పెద్దది ఉంటే కొంచెం బాగుండేది ఇంకా. సో మనకి 2500 రూపీస్ కాబట్టి మనకి ఈ ప్రైస్లో మనము ఈ స్క్రీన్ అయితే వస్తుంది. సో మనం ఇంకో 1000 రూపీస్ ఎక్స్ట్రా మనం స్పెండ్ చేయగలిగితే మనకి MI Band 6లో మనకి ఏంటంటే ఇంకా కొంచెం బెటర్ డిస్ప్లే, పెద్ద డిస్ప్లే అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మీకు ఈ OnePlus Band నచ్చిన 2 ఫీచర్స్ గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి గ్యాజెట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.